మాజీ సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమని, జరగబోయే దాన్ని ఎవరు ఆపలేరని ప్రముఖ జ్యోతిష్కుడు జోషియం చెప్పారు. ప్రస్తుతం రాహుకాలం కొనసాగుతుందని, త్వరలోనే ఆయనకు కాలం కలిసి వస్తుందని అన్నారు. పరిస్థితులు కలిసి వచ్చి కేసీఆర్ కు రాజయోగం రానుందని విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సామాజిక మాధ్యమాలతో వ్యక్తిగతంగా జ్యోతిష్యం చెబుతూ ప్రశాంత్ కిని నెట్టింట్లో హల్చల్ చేస్తుంటారు. ఆయన చెప్పే జ్యోతిష్యంపై ప్రజల్లో బాగా నమ్మకం ఉండటంతో ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతకం చెప్పారు. కేసీఆర్ కు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కాస్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. ప్రశాంత్ కీని ప్రకారం కేసీఆర్ జ్యోతిష్యం ఇలా ఉంది. రాహు అంతర్దశ ప్రారంభమైన సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. కేసీఆర్ జాతకం ప్రకారం రాహు నుంచి కుజుడు 12వ స్థానంలో కూర్చున్నాడు. 2024 సెప్టెంబర్ నుంచి గురుడు దశ ప్రారంభమైంది. అక్టోబర్ 2026 రాజకీయంగా విఫలమవుతారు. కానీ 2027 జనవరిలో అతడి భవిష్యత్తు అనేది అనూహ్యంగా మారుతుందని ప్రశాంత్ కీని పోస్ట్ చేశారు.